Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gudivada casino pay TDP gup chup kodali nani happy. Prastutam AP lo rende rendu hot topics ga unnai. ఒకటి పీఆర్సీ కోసం ఉద్యోగులు చేస్తున్న పోరాటం అయితే, రెండవది గుడివాడ క్యాసినోపై విచారణ జరగాలంటూ టీడీపీ నేతలు పడుతున్న ఆరాటం. అయితే ఈ రెండు విషయాలలో ఇప్పుడు క్యాసినో వ్యవహారం కాస్త చెప్పబడింది. ఏకంగా గవర్నర్కి సైతం ఫిర్యాదులు అందిన తర్వాత దీనిని మించే మరో సంచలన విషయం బయటపడడంతో వైసీపీ దానిని హైలైట్ చేస్తోంది. క్యాసినో రచన పక్కకు నెట్టేసింది. విజయవాడలోని కుమ్మరిపాలెంలో ఓ అపార్ట్మెంట్ పై నుంచి బాలిక కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. దీనికి కారణమైన వినోద్ జైన్ అనే వ్యక్తి ఇప్పుడు పొలిటికల్గా టార్గెట్ అవుతున్నారు. అతను గతంలో బీజేపీలో ఉన్నాడని, ఆ తర్వాత టీడీపీలో చేరి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారనే సమాచారం అయితే ఉంది. ఆ ఉదాహరణలతోనే ఇప్పుడు టీడీపీ వైసీపీ మాటల తోటాలు పేల్చుకుంటున్నాయి, విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఎవరి వినోద్ జైన్? 2014లో వినోద్ జైన్ విజయవాడ కార్పొరేషన్కి సంబంధించి బీజేపీ నుంచి టికెట్ ఆశించి అది దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ టైంలో వినోద్ జైన్ అప్పటి బీజేపీ నేత, ఇప్పటి వైసీపీ మంత్రి వెల్లంపల్లితో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఆ తర్వాత టీడీపీలో చేరినప్పుడు చంద్రబాబుతో కూడా ఫోటోలు దిగారు వినోద్ జైన్. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. వినోద్ జైన్ వ్యవహారం బయటపడిన తర్వాత టీడీపీ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కానీ వైసీపీ మాత్రం వినోద్ జైన్ టీడీపీ వ్యక్తి అని, చంద్రబాబు ఇప్పుడేమంటారని ప్రశ్నిస్తున్నారు. అటు టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. గతంలో వినోద్ జైన్ మంత్రి వెల్లంపల్లితో ఉన్న ఫోటోలను తెరపైకి తెచ్చి అతనికి వైసీపీ మంత్రికి సంబంధం ఉందంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ విమర్శల మధ్య గుడివాడ క్యాష్ను వ్యవహారం పూర్తిగా పక్కన పడిపోయింది. దాదాపుగా ఒకరోజంతా వైసీపీ టీడీపీ వినోద్ జైన్ వ్యవహారంతోనే విమర్శలతో గడిపాయి. దీంతో గుడివాడ క్యాష్ను వ్యవహారంపై చర్చ ఆగిపోయింది. ఒక రకంగా ఇది మంత్రి కొడాలి నానికి ఊరటనిచ్చే అంశమేనని చెప్పాలి. మరో మంత్రి వెల్లంపల్లి ఇప్పుడు టీడీపీకి టార్గెట్ అయ్యారు.